భారత ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 కీలక అంకానికి చేరుకుంది. జూలై 14 శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైన చంద్రయాన్ 3 ప్రయాణం ఎన్నో కీలక దశల్ని దాటుకుంటూ లక్ష్యానికి చేరువైంది. అంతా సవ్యంగా సాగితే సాయంత్రం 6:04 చంద్రుడు దక్షిణ ధ్రువంపైకి దిగనుంది. ఈ సందర్భంగా సక్సెస్ఫుల్గా రోవర్ ల్యాండింగ్ కావాలని యావత్తు ప్రపంచం ఆశిస్తోంది. ఇక దీనిపై ఆదిలాబాద్ పట్టణంలోని 2వ గెజిటెడ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు స్పందనను మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. విఘ్నంగా ఎదురు చూసేటటువంటి ఒక క్షణాలు చాలా దగ్గరకు వచ్చాయి. భారత్ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యొక్క చంద్రయాన్ 3 ఈరోజు 6:04 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వైపు అడుగుడబోతోంది. అక్కడ నుంచి ఆల్రెడీ కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇది కనుక అన్నీ కూడా సవ్యంగా జరిగితే అనుకున్న విధంగానే 6:04 దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 కాలుమోపబోతోంది. అయితే అదంతా మరి అదంతా కూడా ఎలా జరుగుతుంది, తర్వాత అది సవ్యంగా జరగడం కోసము అనేక విధాలుగా కూడా ప్రజలు భారతదేశ ప్రజలు కూడా పూజలు చేస్తున్నారు, సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. మరి మనం అదే గెస్టెడ్ నెంబర్ 1 విద్యానగర్లోని హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఫిజికల్ సైన్స్ టీచరు, తర్వాత హెడ్ మాస్టర్ గారు, తర్వాత కొంతమంది పిల్లలందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది అంటే ఇక ఉద్విగ్న క్షణాలని 6:04 రాబోయేటటువంటి యొక్క ఉద్విగ్న క్షణాలని ఏ విధంగా వాళ్ళు ఆకలింపు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ తెలుసుకుందాం. ఈ రోజు అయితే 6:04 ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఎందుకంటే అదంతా కూడా ప్రత్యేక చూసే విధంగా కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మనకు దీని మీద? ఇలా చంద్రయాన్ 3 ఇలా కీలక అంటే సాధించింది, దానివల్ల చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమెరికా, రష్యా, చైనా మిగతా దేశాలు కూడా చేరుకోలేదు. అలాంటిది ఈ దేశాన్ని చేరుకొని మన భారత ధ్రువానికి చేరుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ప్రయోగం సక్సెస్ కావాలంటున్నాను. అంటే ఈ ప్రయోగం సక్సెస్ కావాలని చెప్పేసి అనేక మంది గుళ్ళల్లో దేవుడిని అప్రూవ్ చేశారు కదా, మీరు చేశారా పూజలు? అవును. అంటే ఏమని కోరుకున్నారు దేవుణ్ణి? అంటే మన ఇండియా ముందుండాలి దేంట్లో అయినా. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది అయితే 6:04 ఒక అద్భుత చంద్ర మండలంలో ఆవిష్కరణ కాబోతోంది. అది కూడా మన భారత్ ఇస్రో సంయుక్తంగా చేసినటువంటి ఒక చంద్రయాన్ 3, దీని పట్ల ఎలాంటి అనుభూతి చెందుతున్నారు ఒక విద్యార్థిగా? చాలా చాలా ఆనందంగా ఉంది సార్. అలాగే ఇస్రో సైంటిస్ట్లకు నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను. ఇప్పటిదాకా మూన్ పైన దక్షిణ దిశలో ఇప్పటిదాకా ఏ రోవర్ ల్యాండ్ కాలేదు. ఈ చంద్రయాన్ 3 ల్యాండ్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇప్పటికి 4 భూకక్షల్ని విజయవంతంగా దాటుకొని మరికొద్ది అంటే దాదాపుగా 7-8 గంటల్లోనే అది చంద్ర మండలంపై అడుగుడబోతోంది. సో ఈ యొక్క అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులకు కానీ తర్వాత సైన్స్ గురించి తెలిసిన వాళ్ళకి ఎలాంటి అనిపిస్తుంది, అనుభూతి కలుగుతుంది? చాలా చాలా ఆనందంగా ఉంది సార్. అదే ఇంకొక 7 గంటల్లో చంద్రయాన్ 3 ల్యాండ్ అయితే ఆ సంతోషం ఎక్కువనే ఉంటుంది. అంటే చూడాలని అనుకుంటున్నారా? చూడాలని అనుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి అంటే ఆ చంద్రయాన్ 3 చూడడం కోసం ఏదైనా ఏర్పాటు చేసినారా, లేదంటే దాని గురించి విద్యార్థులకు ఎలాంటి అవగాహన కల్పించారు? చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ల్యాండింగ్కి సంబంధించినటువంటి లైవ్ టెలికాస్ట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు మా పాఠశాలలో చేర్చడం, అయినప్పటికీ కూడా ప్రభు ఉత్తర్వుల ప్రకారం మరి పిల్లల్ని 4:45 మనం వదలాల్సి ఉన్నది కాబట్టి ఇటువంటి పిల్లల్ని మాత్రం ఇక్కడ ఉండి చూడమని చెప్పినాం. రష్యా కూడా అత్యుత్సాహంతో చేసినటువంటి ఒక Luna 25 కూడా అంటే అది ఫెయిల్ అయిపోయింది. మరి ఈ దశలో భారత యొక్క ప్రయోగం సక్సెస్ ఖచ్చితంగా అవుతుందన్నటువంటి ఒక ఆశలు అటు సైంటిస్టులోనూ ఉంటుంది, తర్వాత భారత ప్రజల్లోనూ ఉన్నాయి. అంటే దీన్ని ఎలా సంభవిస్తుంది? తప్పకుండా, నిజంగా మనం చంద్రయాన్ 2కి సంబంధించినటువంటి పాఠాలని మనం నేర్చుకుని మరి దాదాపు మనం 4వ దశకు వరకు చేరిన తర్వాత చివరి లాస్ట్ 150 మీటర్ దశలోనే మనం ఫెయిల్ అయినాం కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు జరగబోయేటటువంటి విఫలమయ్యేటటువంటి ప్రశ్న లేదు. అది ఖచ్చితంగా ఈ యొక్క చివరి ట్రయల్ అయితే ఉందో అది చాలా క్రూషియల్. అంటే 17 నిమిషాల సమయం ఏదైతే ఉందో ఆ చివరి 17 నిమిషాల సమయం చాలా క్రూషియల్ అని, ఎందుకంటే అక్కడ దానికి ఏదైతే రోవర్ ఉందో మాడ్యూల్స్ ఉన్నాయో వాటికి అవే ఆ శక్తిని ఇచ్చుకొని అక్కడికి ప్రవేశించేటటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పేసి ఇక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి వారి మతాలకు చెందినటువంటి ఒక దేవుళ్ళకి ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినట్టుగా, తర్వాత ఒక భారతీయుడుగా అది సక్సెస్ కావాలని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశం ఈ ఖ్యాతిని సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఇక్కడ ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు అందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, ఆదిలాబాద్, అమ్మా న్యూస్.